ఇలా ఇంకా నువ్వు ఎంతవరకు దిగజారుతావా లక్ష్మి? అయినా ఎందుకు? నువ్వు అనుకుంటున్నావా ఇవన్నీ చేయటం వల్ల నీకు విజయం దక్కుతుందని? విజయం నాకే దక్కుతుంది. అలక్ష్మి, అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎందుకంటే ఎవరి మీద నా ప్రభావం పడితే అన్నింటికన్నా ముందు అందరి నిద్ర మాయమైపోతుంది. విషయం ఏంటంటే నాకు అసంతోషకరమైన వాతావరణంలో చక్కగా నిద్రపడుతుంది. ఈ మహల్లో భయం వ్యాప్తి చెందితే అప్పుడు నాకు తప్ప అందరి నిద్రలు మాయమైపోతాయి. అలక్ష్మి అన్నింటికన్నా ముందు నిద్రని చెడగొడుతుంది, నిద్రని చెడగొడుతుంది. ఇవాళ అసలు నిద్ర ఎందుకు పట్టట్లేదు అర్థం అవడం లేదు. అవునండి, ఈరోజు అసలు నిద్రే రావడం లేదు. ఇంత అలసిపోయిన తర్వాత కూడా నాకు నిద్ర ఎందుకు పట్టట్లేదు? మీ అందరికీ అలక్ష్మితో మొదటి అనుభవం ఎలా ఉంది? నా మొదటి రాత్రి కృష్ణుడి మహల్లో. ఇదేంటి, మీరు చాలా నిశ్చింతంగా పడుకున్నారేంటి కృష్ణ? మీ మీద నా ప్రభావం పడకపోతే ఏమైంది? నీ ప్రాణాల కన్నా ప్రియమైన రాధ, అలాగే మీ ప్రియమైన ప్రజలు అనిద్రతో బాధపడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండటానికి వచ్చేసావు, నీ ప్రభావంతో అందరికీ నిద్రాభంగం కలిగించావు, నీకు గుర్తుంది కదా? అలానే నువ్వు నా మాట కూడా గుర్తుపెట్టుకో లక్ష్మి. రాధ అంటే లక్ష్మి ఇప్పటికీ ఇక్కడే ఉంది. ఆమె వీలైనంత త్వరగా నీ ప్రభావాన్ని అంతం చేస్తుంది, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అయ్యో ఉన్ముఖ్, నేను చూడనే లేదు. నాకు ఏది చెయ్యాలని కూడా అనిపించట్లేదు. అందరూ కూడా నిద్ర లేక నీరసించిపోయారు. ఎవరికి కూడా రాత్రి నిద్ర లేదు. నా ఉద్దేశం ప్రకారం మనమందరం చాలా తక్కువ భోజనం చేస్తే బాగుంటుంది, లేదంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇవ్వండి, భోజనం నేను వడ్డిస్తాను. మీరందరూ బాగా నీరసించిపోయారు. లేదు లేదు జ్యేష్ఠ, మీరు మా అతిథి, మరి మీరెలా మాకు భోజనం వడ్డిస్తారు? అతిథితో పాటుగా నేను నీ జ్యేష్ఠని కూడా రాదా. నా కర్తవ్యాన్ని నన్ను పూర్తి చేయనివ్వు. ప్రస్తుతం నా కర్తవ్యం ఏంటో దాన్ని నన్ను పూర్తి చేయనివ్వు. కానీ జ్యేష్ఠ, భోజనం అందరికి తక్కువ పెట్టు, ఎవరూ నిద్ర సరిగ్గా పోలేదు. కానీ ఒక విషయం చెప్పండి, మీరందరూ ఎందుకని నిద్రపోలేదు? ఇలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మీరందరూ చింతించకండి, నా చేతితో వడ్డించిన భోజనాన్ని మీరు తింటే అప్పుడు మీరందరూ గాఢంగా నిద్రపోతారు. ఎందుకు మీరిప్పుడు ఏదైనా మాయ చేయబోతున్నారా? లేదు, మీరు నిద్రపోయే ఔషధాన్ని కలపబోతున్నారు కదా. లేదు, అలాంటిదేమీ లేదు. అందరూ అంటుంటారు కదా, ఎవరైనా మనసు పెట్టి భోజనం వడ్డిస్తే అప్పుడు భోజనం చేసే వ్యక్తి తృప్తి చెందుతారని. అలా మీరు భోజనం చేస్తే తృప్తి చెందుతారు కదా, మరి తృప్తి చెందితే నిద్ర వస్తుంది కదా. నాకు చాలా నిద్ర వస్తుంది, ఇక నేను నా గది వరకు కూడా వెళ్ళలేను. మీరే నన్ను తీసుకెళ్ళండి అన్నయ్య. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, చూశారుగా మీరు
నేను కోరుకుంటే అందరి జీవితాల్లో నుండి నిద్రని తీసేయగలను. నాకు కావాలంటే అందరి శరీరాల్లో ఎంత నీరసాన్ని నింపగలనంటే దానివల్ల అందరూ అన్ని పనులు మర్చిపోయి రోజంతా నిద్రపోతూనే ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ లక్ష్మి యొక్క అసలైన శక్తి ఏమిటో తెలుస్తుంది. సంధ్యవేలయింది, అయినా మహల్లో ఒక్క దీపం కూడా వెలగడం లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. నేనే దీపాలన్నీ వెలిగిస్తాను. సంధ్యావేళల్లో చీకటిగా ఉండడం మంచిది కాదు. అరే, నువ్వెందుకు దీపాలు వెలిగిస్తున్నావు? స్వయంగా నువ్వే ఒక వెలుగువి. నీ లోపల ఎంతటి ప్రకాశం ఉంటుందంటే దానితో మేమెప్పుడూ వెలుగులోనే ఉంటాం. ఇలా చూడు, నేను చేస్తున్న పనికి అడ్డుపడకు. నువ్వు మహల్లో ఉన్న దీపాలను నేనే వెలిగించాలి. మహల్ చీకటిగా ఉంటే అస్సలు మంచిది కాదు. మహల్ చీకటిగా ఉంటే మంచిది కాదని నాకు తెలుసు. సరైతే నేను కూడా నీకు సహాయం చేస్తాను. వద్దు, నేనే స్వయంగా చేసుకుంటాను. సంధ్యవేలైంది, అందరూ పడుకున్నారు, నువ్వు కూడా పడుకో. నాకు తెలుసు నీకు కోపం వస్తుందని, అలాగే అది నీ స్వభావం కూడా. అలాగే నీకు ఎంత చీకటి అంటే ఇష్టమో కూడా తెలుసు. అదీగాక ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ నిద్రపోతున్నారు, పూర్తి చేయాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు? చూడు, నన్ను నా పని చేసుకోనివ్వు. కృష్ణ, ఇక్కడికి రా. ఏం చేస్తున్నావు? నువ్వు నాకు సహాయం చెయ్యాలి అనుకున్నావు కదా. సరేరా, ఈ దీపాలన్నింటినీ వెలిగించు. ఇది తీసుకో. అసలు అందరికీ ఈరోజు ఏమైందో అర్థం కావడం లేదు. అందరూ ఇంత గాఢ నిద్రలో ఎందుకున్నారు? నేను ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వే స్వయంగా భోజనం వడ్డించినప్పుడు అందరూ సరైన సమయంలో తమ తమ పనుల్ని పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పటి నుండైతే నీ జ్యేష్ఠ, అంటే ఈరోజు మీ జ్యేష్ఠ అందరికీ భోజనం వడ్డించింది, నువ్వే చూడు ఇవాళ ఏం జరిగిందో. నాకెందుకో ఇందులో మీ జ్యేష్ఠ హస్తం ఉందని అనిపిస్తుంది. అలాంటిదేమీ లేదులే. మహల్లో చీకటిని చూసి నా మనసు కాస్త కంగారు పడిందంతే. అలాగే ద్వారకలోని రాజప్రస్థానం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ఇలాంటి అంధకారమే ఉంటుంది, దీపాలుండవు. రాధా, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. అయిపోయిందా నువ్వు సహాయం చేయడం? నువ్వు ఇలాగే చేస్తావని నాకు బాగా తెలుసు. ఇలా ఇంకా నువ్వు ఎంతవరకు దిగజారుతావా లక్ష్మి? అయినా ఎందుకు? నువ్వు అనుకుంటున్నావా ఇవన్నీ చేయటం వల్ల నీకు విజయం దక్కుతుందని? విజయం నాకే దక్కుతుంది. అలక్ష్మి, రాధా మహాలక్ష్మి. మహాలక్ష్మి అష్టశక్తులతో పరిపూర్ణంగా ఉంటుంది. మహాలక్ష్మి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలాంటి లోటుకి తావు అనేదే ఉండదు. ఎక్కడైతే ధనలక్ష్మి రూపం ఉంటుందో అక్కడ ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ఎక్కడైతే ఆదిలక్ష్మి ఉంటుందో అక్కడ అనంతమైన సంపద ఉంటుంది. ఎక్కడైతే ధాన్యలక్ష్మి రూపం ఉంటుందో అక్కడ భాండార గృహం ఎప్పటికీ పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కడైతే ధైర్యలక్ష్మి ఉంటుందో అక్కడ ధనంతో పాటుగా మానసిక శాంతిని కూడా ఆమె ప్రసాదిస్తుంది. ఎక్కడైతే గజలక్ష్మి ఉంటుందో అక్కడ ఆమె ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఎక్కడైతే సంతానలక్ష్మి రూపం ఉంటుందో అక్కడ పుత్రుడు అలాగే పుత్రిక సుఖాన్ని ఆమె ప్రసాదిస్తుంది. ఇక విజయలక్ష్మి రూపం, ఆమె కృప వల్ల ఎంతో కఠినమైన పరిస్థితుల్లో కూడా విజయం దక్కుతుంది. అలాగే విద్యాలక్ష్మి బుద్ధితో పాటు జ్ఞానాన్ని ప్రకాశితం చేస్తుంది. మహాలక్ష్మిలో ఈ అష్టలక్ష్మి శక్తులన్నీ కూడా కలిగి ఉంటాయి. నా పని కేవలం నీకు జాగ్రత్త చెప్పడమే, ఎందుకంటే నాకైతే అనిపించడం లేదు నీలో ఉన్న శక్తులతో నువ్వు మహాలక్ష్మిని ఓడించగలవు అని. అది నాకు కూడా తెలుసు, అందుకే పూర్తి ప్రణాళికతోనే నేను ఇక్కడికొచ్చాను. నేను ఒక్కొక్కరిగా మహాలక్ష్మి ప్రతి ఒక్క రూపాన్ని ఓడించేస్తాను. సంపన్నమైన ద్వారకాని చూస్తుంటే మీకు ఎంతో గర్వంగా ఉంది కదా. అయితే వినండి,
ఇప్పుడు నేను ధనలక్ష్మిని అంతం చేసేస్తాను. ధనధాన్యాలతో సంపన్నంగా ఉన్న ద్వారక భాండాగారాన్ని, అలాగే రాజకోశాన్ని నేను ఎలా నాశనం చేస్తానో చూడండి. చూస్తుండండి. రాధా, ఈ రాత్రి వేళ ఈ దీపాలన్నీ ఎందుకు వెలిగిస్తున్నావు? మీరందరూ సంధ్య వేళ తర్వాత కూడా పడుకున్నారు. మహల్ మొత్తం అంధకారం అలుముకుంది. అవును రాధా, నువ్వు నిజం చెప్పావు. ఎందుకో తెలియదు కానీ మేము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇంతకు ముందు ఎప్పుడూ నేను మహల్లో ఇంతటి అంధకారాన్ని చూడలేదు. అంధకారంలో ఎన్నో నకారాత్మక శక్తులుంటాయి. మీ గడిచిపోయిన కాలంలోని అనుభవాలని గుర్తు చేసుకుంటూ వర్తమానంలో రాబోయే సమయాన్ని వృధా చెయ్యకూడదు. అవును కానీ. కానిలాంటివన్నీ పక్కన పెట్టు. ముందిది చెప్పు, నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? జ్యేష్ఠ. మరి జ్యేష్ఠ ఉండగా తన చెల్లెలు బాధపడుతూ ఉండడమా? అదెలా జరుగుతుంది? నిన్ను సంతోష పెట్టడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను కేవలం నిన్ను మాత్రమే కాదు, ఈరోజు నేను ఈ మహల్లోని ప్రతి ఒక్క స్త్రీని సంతోష పెట్టాలనుకుంటున్నాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాను, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.